హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను పిల్లలకి మంచి స్నాక్ ఐటెం చేసి చూపిస్తానండి. అందుకోసం నేను జల్లించుకొని శనగపిండి 2 కప్పులు తీసుకుంటున్నానండి. శనగపిండిని మనం జల్లించుకొని తీసుకోవాలండి, అప్పుడే చక్రాలు బాగా వస్తాయి. దీంట్లో సరిపడినంత 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా వాటర్ కొంచెం 1 స్పూను వాము కొంచెం నలిపి వేస్తున్నానండి. చూశారు కదా, వీటన్నిటినీ కలుపుకొని ఇప్పుడు సరిపడినంత వాటర్ పోసుకొని మనం ముద్దలాగా కలుపుకోవాలి. ఇంకా కారము ఏమీ వేయక్కర్లేదండి. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఇలా చేస్తే చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఎప్పుడు చక్రాలే కాకుండా ఇలా చక్రాలనే వెరైటీగా చేస్తే చాలా బాగుంటాయి. చూశారు కదా, నేను హోల్స్ ఉన్నది తీసుకొని దీనికి చక్రాలు, దీనికి 1 స్పూను ఆయిల్ రాస్తున్నాను. ఎందుకంటే మనం పిండి దీంట్లో పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఆయిల్ రాస్తే తొందరగా బయటికి వచ్చేసిద్దండి, గట్టిగా ఉండకుండా. చూశారు కదా, ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం జంతిక గొట్టంలోంచి ఇలా చక్రాలని చేసేసుకోవాలి. నేను చిన్న చిన్నగా 2 వేస్తున్నాను, మీరు కావాలనుకుంటే ఒకటే పెద్దదిగా కూడా వేసుకోవచ్చు. చూశారు కదా, 2 వైపులా ఇలా వీటిని బాగా కాల్చుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని 1 ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు పచ్చిపప్పు 4 గంటల ముందు నానబెట్టుకొని క్లాత్ మీద తడి లేకుండా మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలండి. తడి అస్సలు ఉండొద్దండి, తడి ఉంటే మనం ఆయిల్లో పెట్టినప్పుడు చిట్లిపోతుంది, మనకు ఆయిల్ మొహం మీద పడుతుంది. అందుకని అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. చూశారు కదా, ఇవి ఫ్రై అయిన తర్వాత 1 ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే కొంచెం పెసరపప్పు కూడా సేమ్ అలానే 1-2 గంటలు నానబెట్టి క్లాత్ మీద ఆరబెట్టుకొని పూర్తిగా ఆరిన తర్వాత, తడి మొత్తం పోయిందనుకున్న తర్వాత ఫ్యాన్ కింద 1 గంట పెడితే ఆరిపోతుందండి. చూశారు కదా, వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పల్లీలు కూడా తీసుకుంటున్నాను, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న చక్రాలని బాగా నలుపుకోవాలి. చిన్న చిన్నగా నలుపుకొని వీటిలో మనం ఫ్రై చేసుకున్న పచ్చిపప్పు, పెసరపప్పు, కరివేపాకు, పల్లీలు అన్నిటినీ వేసుకోవాలండి. అచ్చం ఇలా అయితే పిల్లలు ఎప్పుడూ ఇష్టపడరండి, అందుకోసం ఇలా చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారండి. చూశారు కదా, మనం ఫ్రై చేసుకున్న అన్నిటినీ బాగా కలుపుకోవాలి కలిసేటట్లు. అలాగే కరివేపాకు కూడా, ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం చక్రాల్లో కారం వేయలేదండి, అది ఇప్పుడు మనం కారం కలుపుకోవాలి. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు 2 టేబుల్ స్పూన్ కలుపుకోవచ్చు. నేను 1.5 టేబుల్ కలిపానండి. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని 8 డబ్బాలో పెట్టుకుంటే 1 వీక్ వరకు తినొచ్చండి పిల్లలు. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియో